హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ శ్రీ శాశ్వత్. నేను మీషాని. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ వీడియోని నేను మీకు న్యూ ఇయర్ రోజు పోస్ట్ చేద్దామని నేను రెడీ చేసుకున్నాను, కానీ నాకు ఎడిట్ చేయడం అవ్వలేదు. ఆఫీసు బిజీ షెడ్యూల్స్ వల్ల నేను ఈ వీడియోని పోస్ట్ చేయలేకపోయాను. సారీ ఫ్రెండ్స్. అలానే మరి ఇవాళ రెసిపీ వచ్చేసి నేను మీ అందరికి కూడా న్యూ ఇయర్ కాబట్టి గులాబ్ జామున్ చేసి చూపించాలని అయితే చాలా ఈగర్గా వెయిట్ చేశాను అనమాట. సో ఏ పిండి అయినా ఏ కంపెనీదైనా సరే గులాబ్ జాము పౌడర్తోటి చాలా ఈజీగా జ్యూసీగా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. అలానే లోపల జ్యూసీ జ్యూసీగా బయట సాఫ్ట్గా, అలానే క్రాక్స్ అనేవి ఎక్కడ కూడా రాకుండా ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు వారే వా అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తుంది. సో ఇక ఆలస్యం దేనికి, ఆ నోరూరించే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ 250 grams ప్యాక్ని అయితే నేను తీసుకున్నాను అనమాట. దీన్ని కట్ చేసుకొని ఒక బబుల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం జనరల్గా వాటర్తో అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలా కాకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. 100 ml కాచి చల్లార్చిన పాలన అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి దగ్గరికి వస్తుంది అని అనుకున్నప్పుడు, మనం ముద్ద కడుతుంది అని అనుకున్నప్పుడు మనం దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం గోధుమ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ పిండిని కూడా మనం కలుపుకోవాలి. దీన్ని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి బాల్స్ అనేవి అంత బాగా వస్తాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఇలా పాలతో మిక్స్ చేసుకొని చేసుకోండి. అలానే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం మెత్తగా సాఫ్ట్గా మనకి ముద్ద అయ్యేంత వరకు మనం నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో ముందుగా ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలా కాకుండా ఇలా మనం ఏదైనా పిండిని మనం కలుపుకున్న తర్వాత ఆ పిండిని అందులో పెట్టుకొని మనం కనుక 2 నుంచి 3 నిమిషాలు, ఇక్కడ నేను చపాతీ కర్రను తీసుకున్నాను, మీరు ఏదైనా సరే గట్టిగా ఉన్న వస్తువును తీసుకొని ఇలా కనుక తట్టినట్లయితే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అన్నమాట. సో బాల్స్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. సో మీరు కూడా ఈ టిప్ని యూజ్ చేయండి, చాలా బాగా వస్తాయి. హాఫ్ అన్ అవర్ అట్లానే అట్టి పెట్టినట్లయితే చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. సో నేను ఈ పిండిని ఇందులోకి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత 1 గంట నేను పక్కన పెట్టుకున్నాను. మీకు టైం లేదు అంటే వెంటనే కూడా చేసుకోవచ్చు, కానీ మనం ఇలా టైం ఇచ్చి మనం చేసుకున్న ఈ గులాబ్ జామున్ చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకున్నాము. దానికోసం ఇక్కడ నేను 400 grams షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న దానిలోకి 1 లీటర్ వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని షుగర్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు మరగబెట్టుకోవాలి. ఇలా మరగటం వలన మనకి సిరప్ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతూ ఉన్నప్పుడు మనం ఇందులో 2 ఇలాచీ పలుకులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేకపోతే దీన్ని అవాయిడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు ఈ షుగర్ సిరప్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఈ కవర్లోంచి తీస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మనకి. ఇలా వచ్చిన దాన్ని నేను 2 పార్ట్స్గా చేసుకొని కొంచెం కొంచెంగా బాల్స్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి చేసుకుంటే డ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 అరచేతులకి ఆయిల్ అనేది రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిని కొంచెంగా తీసుకొని మన అరచేతి మధ్యలో ప్రెజర్ పెట్టు రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న దాన్ని లైట్గా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎలాంటి క్రాక్స్ అనేవి లేకుండా మనం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నింటినీ చేసుకోవాలి. మీకు మరొకసారి అయితే చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. గులాబ్ జామున్ మిక్స్ తోటి మనం రౌండ్ షేపే కాకుండా కావాలి అంటే ఇలా బుల్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఇన్ని బాల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్.
నేను మరో పక్కన ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ బాల్స్ మునిగేంత వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ బాల్స్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దు, లో ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల మనకి జామున్ అనేది జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో మనం వీటిని కాల్చుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ మనకి కాగిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరొక 2-3 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం తీసుకొని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం మిగతా బాల్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులోకి ఈ జామున్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని మునిగేంత వరకు ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా కదిలించకూడదు ఫ్రెండ్స్, కనీసం ఒక గంట అయినా దానిని నాననివ్వాలి. ఇలా గంట నానిన తర్వాత మనకి ఆ జ్యూస్ అనేది దాని లోపలికి వెళ్ళి మనకి జామున్స్ అనేవి మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా అలానే జ్యూసీ జ్యూసీగా వస్తాయన్నమాట. సో మీకు ఒక గంట తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. నేను మీకు దీన్ని లోపల ఎలా ఉందో కూడా కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా, ఎంతో యమ్మీ యమ్మీగా ఉండే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. ఏ పండగకైనా లేదా ఏ శుభకార్యానికైనా తప్పకుండా ఇంట్లో ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలానే మీకు ఎలా వచ్చిందో కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళకి ఇదే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మరో కొత్త రెసిపీలో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.